కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు. ఇది మన కృష్ణ భగవాన్ నేర్పిస్తున్నారు. అటువంటి గొప్ప జ్ఞానం భగవద్గీత మనకిచ్చాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యోషన్న. ఇంకోటి ఏంటి వైరాగ్యానికి అంటే ఇంకోటి ఉంది చెప్పండి. ఆరు ఆరు క్వాలిటీ చెప్పండి. సారీ కమ్మే ఓకే వచ్చేసి. సో భగవంతుడు అంటే అందగాడు. మనం ఇందాక చెప్పుకున్నదే మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు కొందరు దేవుళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫేస్ ఉండదు కానీ కూర్చోవడానికి సీటు ఉండదు. రత్న సింహాసనం మీద సీటు మాత్రం ఉండదు దేవుడికి. వాళ్ళ దేవుడు ఇక్కడ కాదు అది ఎక్కడో చూడదు. ఫేస్ లేనివాడికి సీట్ ఎక్కడి నుంచి వద్దో నాకు అర్థం కాదు. రూపం లేనివాడికి ఏది ఉండకూడదుగా. మళ్ళీ సీటు రత్న సింహాసనం అయితే మనకు అర్థం కాదు. సరే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ దేవుడు ఫ్రంట్ చూపించరు, వాళ్ళు బ్యాక్ తెలుదా నీకు. చూస్తే సస్తం ఆ టైటిల్ సాఫ్ట్ పేరు చూస్తే సస్తం టైటిల్. సో వాళ్ళ దేవుడు చూడడానికి బయలు మీరు జీవము గలవాడెవడు ఉన్నాడు చూసినతో బతకడు అని చెప్పి. ఇప్పుడు చూస్తే సస్తమే బతుకున్నాడు, చూస్తే సస్తారు అంటే అంత భయంకరం రూపమని అది మనకు అర్థం చేసుకోవచ్చు. సరే అది పక్కన పెట్టాను. సో మనకి దేవుడు ఎలా ఉంటాడు అంటే రాముడు ఎంత అందంగా ఉంటాడు. ఆ ముక్కేంటి, ఆ ముక్కేంటి కదా, అందం వేరు అవునా. అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆ జానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. అందగాడు కృష్ణుడు అంటేనే అందగాడు. ఆయన అందం ఎటువంటిది అంటే అది అన్ని లోకాలని కూడా మోహింపజేస్తుంది. దాని గురించి బ్రహ్మదేవుడు చెప్తారు ఏమని, వేణుం కొనంత మరవింద దళాయతాక్షం అని ఎలా ఉంటాడు అంటే అది కూడా చెప్పారు. అరవింద దళాయతాక్షం, అరవిందము అంటే లోటస్ కమలపు దళము ఎలా ఉంటుందో ఆ కళ్ళు అంత అందంగా ఉంటాయి. అటువంటి గోవిందుడికి గోవిందమాది పురుషం తమహం భజామి ఆయన నమలపించి ధరించుంటాడు. త్రిభంగి రూపంలో ఉంటాడు. సరే ఇంత అందగాడు మన దేవుడు మనం చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అన్నమే అన్నమే చెప్తాడు, తెల్లని వాడు నల్లని వాడు తెల్లని కన్నుల దేవుడు అంటూ, నల్లని వాడు తెల్లని కన్నుల దేవుడు అంటూ అన్నమే కీర్తిస్తాడు. అలాగా అందం అది మనలాంటి అందం కాదు, కోడర్ అందమో ఫెవికాల్ అందమో సారీ పేరెంట్ లవలి అందమో కాదు. అదేంటే అది శాశ్వతమైన అందం. మీరు కాబట్టి భౌతికీత మీరు చూడొచ్చు కృష్ణుడు భౌతికీత చెప్పే టైంకి 120 భౌతికీత ఉంటే బాగుంటుంది. సో భౌతికీత చెప్పే టైంకి 100 ఎగో కానీ ఎలా ఉన్నాడు కదా, ఈవెన్ దో 120 ఇట్ లైక్ జస్ట్ లైక్ 20 బట్ ఈ నాట్ అండర్స్టాండ్ బై 420 బికాజ్ ఈ ట్రైనింగ్ ఏంటి. సో చెప్పాడు కృష్ణుడు, అవజానంతి మాం కూడా మానుషం తనం ఆశ్రితం పరంభావజానంతో మమ భూతమేశ్వరం. నేను మనుష్య రూపంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను అర్థం చేసుకోలేరు, మూడు పరిహసిస్తాడు. సో కాబట్టి అందంలో కృష్ణుడికి సాగట్లేదు. అదేనా ఆ శ్లోకం ఏంటి, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా భగవంతుని ప్రార్థిస్తారంట ఋషులు అందరూ వెళ్ళి స్వామి అవతరించు అని చెప్పి. చూడండి ఎంత భగవంతుడి యొక్క లక్ష్యం చెప్తాను చూడండి, శాంతాకారం ఆయన ఎలా ఉంటాడు, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ గాడ్. అందుకని నేను మీ ఊళ్ళు తగలెట్టేస్తాను, మీ ఇల్లు తగలెట్టేస్తాను, మీ పట పొలాలను అంత్యేస్తాను, నన్ను నమ్మని ప్రతి వాడిని
నా ముందు తీసుకొచ్చి వేసేయండి. లోకాలని చెప్పారు, నేను చెప్పలేదు, ఇందాక వస్తూ విన్నా చెప్పారు. లోక ఇల్లు కేక, సరే లోక, దిస్ ఈస్ నరేంద్ర భాయ్ మై కాక. ఓకే, సో శాంతాగారం, భౌతికం అంటే శాంతం కదా, శాంతాగారం గగన సదృశం మేఘల, సారీ భుజగశయనం, శాంతాగారం భుజగశయనం. భుజగం అంటే, భుజగం అంటే పావు, అని దేని పడుకుంటాడు ఆశేషుడు. శాంతాగారం భుజగశయనం పద్మనాభం సురేశం. పద్మనాభం అంటే పద్మాన్ని నాభిలో కలిగిన వాడు. ఓకే, ఆ నాభిలోనే బ్రహ్మదేవుడు ఉంటాడు. మామూలుగా చిన్నప్పుడు అదేదో సినిమా వచ్చింది, గురు బ్రహ్మ ఏదో దాసనారాయణరావు, ఆ సినిమాలో ఏదో పాట రాశాడు. ఆ పాటలో ఆయన ఏమంటే, సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ. అది సాంగ్ వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్ కాదు, ఎందుకంటే బ్రహ్మదేవుడికి అమ్మ లేదు. బ్రహ్మ డోంట్ హ్యావ్ అమ్మ, అమ్మ నాన్న ఒకరే, ఎవరు? విష్ణు. విష్ణు ఆయన నాభిలో ఉంది కదా. సో పద్మనాభం సురేశం రెండు ముక్కలు చేయండి. సుర ప్లస్ ఈశ, సుర మీన్స్ వాట్? ఎవరి మంచి కళ్ళు అంటే ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? సురరక్షకునిగా చూడుకులు చూడుకులు. సుర మీన్స్ దేవతలు, దేవతలు రక్షించేవాడు ఎవరు? విష్ణు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ సురేష. అవునా సురేష? తీయమ్మా సురేష్ని. సో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం, దేవతలకు అధిపతి సురేషం. తర్వాత విశ్వాధారం గగన సదృశం. ఆయన అంత ఈ విశ్వాలన్నిటికీ కూడా ఆధారమైన వాడు గగన సదృశం, అంతా వ్యాపించి ఉన్నవాడు. మేఘవర్ణం ఆయన రంగు ఏంటి? బ్లూయిష్ బ్లాక్ అది. ఓకే, శుభాంగం. నేను ఒక అబ్బాయికి పేరు పెట్టాను, ఎక్కడ? చిత్తూరులో. గగన్ శుభాంగ్ అని పేరు పెట్టాను. వాళ్ళ తాత నాకు ఎప్పుడో ఫోన్ చేసి చెప్పాడు, ఓ దర్జీ మనవడు వాడు, దర్జీ కూర్చున్నా. సో అతను నాకు ఫోన్ చేయబడు, గురుగారు అని తులవారాయడానికి తిరుమల తీసుకెళ్తే పేరు అడిగితే మేము చెప్పామండి, చాలా గర్వంగా చెప్పాను స్వామీజీ అని, గగన్ శుభాంగ్ అని. సో భగవంతుడు అంగాలని కూడా శుభమైనటువంటి శుభాంగం. తర్వాత ఏంటి? లక్ష్మీకాంతం కమలనయనం. ఈయన లక్ష్మీనాథుడు, లక్ష్మీ భర్త. లక్ష్మీకాంత కమలనయనం, ఐస్ లైక్ ఎ లోటస్. కమలనయనం యోగి హృద్యానగమ్యం, యోగులందరి లక్ష్యం ఏమిటి అంటే వందే విష్ణు భవమయహరం సర్వలోకైకనాథం. అన్ని లోకాలకి నాదుడు అని ఏం తొలగిస్తాడు? భవ భయహరము. భయం అంటే మామూలు భయం కాదు, భవ. భవ అంటే ఏంటి? భవము అంటే నాలుగు. చెప్పండి, మనం చెప్పేదా? చెప్పండి. జన్మ ముత్తు జరాభయ. వాళ్ళ ఛాన్స్ కదా. ఈ నాలుగింటిని భవము అంటారు. అహోబిలంలో పారే జలపాతం, దాని పేరు భవనాశి. అన్నమయ్య చెప్తారు ఎంత బాగుంటుందో. అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గలగనుడితడు, అన్ని విభవముల అతడితడు భవముల నన్న చూయదు పతితడు, భువనము నిండిన గతి ఇతడు. చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నం ఏమిటంటే భవముల నడుచు ఎదు పతి ఇతడు. భవము అంటే ఇదే, జన్మ మృత్యు జలావ్యాసం, ఈ నాలుగు. భవ భయహరం, హరం అంటే దాన్ని తీసేసేది. ఈ నాలుగు దుఃఖాలు తీసేటువంటి వాడిని దేవుడు అంటారు. ఈ ఆరు లక్షణాలు కలిగి ఉన్నవాడిని దేవుడు అంటారు. ఆయన చెప్పుకున్న ఆరు వైరాగ్యం, రినౌన్స్. భగవంతుడు అంటే వైరాగ్యం కలిగి ఉండాలి. మరి భగవంతుడు కృష్ణుడు ఎలా ఉంటారు? బృందావనంలో ఒక గుడ్డ చుట్టుకుని ఒక కొమ్ము పూర పట్టుకుని
నెమలు పెంచం పెట్టు. చాలా చాలా సింపుల్ లివింగ్లో ఉంటారు. ఇలాంటి సింపుల్ లివింగ్లో ఉన్నటువంటి కృష్ణుని గోపికలు ఇష్టపడతారు. అయితే రాసమండలంలో అందరితో నాట్యం చేస్తున్నారు కృష్ణుడు. చాలామందికి మూర్ఖుడికి రాసలు ఇలా అర్థం తెలీదు.